అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మహిళల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలి, అన్ని రకాలుగా మోసం చేస్తుందని చెప్పుకోవడానికి మచ్చుతునకగా మద్యపాన నిషేధం అని ఎర చూపించి, ఓవరాల్గా పాదయాత్ర టైంలో ప్రతి అక్క చెల్లిని కూడా మోసం చేసి, అంటే ఒక రకంగా చెప్పండి తడి గుడ్డతో గొంతు కోసే రకాలను చాలామంది మనం చూసుకుంటూ ఉంటాం, కానీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కూడా మహిళల్ని తడిగుడ్డతో గొంతు కోసే రకాలు చూడాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెలోని ఆశ కల్పించి ఆ మద్యపాన నిషేధం అన్నది పక్కకు పోయి పక్కదారులు పట్టి అదే మద్యంతో ఈరోజు జగన్ అన్న మద్య వ్యాపార పథకం కింద అది మారిపోయింది. ఎందుకంటే సాధారణంగా మద్యం పాలసీ మీద నూతన మద్య పాలసీ విధానాలు తీసుకొచ్చామని చెప్పి అక్కడున్న మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ జగన్ అన్న సూపర్ డోపర్ అని చెప్పి బజిల్లు కొట్టుకొని గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ప్రబుద్ధులు అందరూ కూడా ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు నోరిప్పట్లేదో నాకైతే అర్థం కాదు. అంటే ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సిన వస్తుంది అంటే, మనం ఒకసారి మన అందరికీ తెలుసు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాము, దశల వారీగా చేయటానికే ఇప్పుడున్న మద్యం సంబంధించిన రేట్లు కూడా మేము పెంచుతున్నాము, అంతకు మించి వేరే ఇష్యూ లేదు, మేము దశల వారీగా మేము పెంచుతున్నాం, మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినాం, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన పెద్ద మనుషులు కరోనా టైంలో 40 రోజుల పాటు ఇంట్లో మద్యం పేరెత్తకుండా ఇంట్లోని భార్యాపిల్లలతో సంతోషంగా గడిపిన కుటుంబాలన్నీ కూడా కేవలం మద్యం షాపులు ఓపెన్ చేసిన కారణంగా రోడ్ల మీదకి వచ్చి కరోనాని ఒక రకంగా చెప్పాలంటే స్ప్రెడ్ చేసే వారియర్స్ గా తయారయ్యిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతో కొంత ఆ టైంకి ఆ వాడిచ్చిందో లేదంటే ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ వచ్చినాయో, పలానా దాతలు ఎవరైనా తీసుకొచ్చి ముందుకు వచ్చిన విషయంలో గుట్టుగా సంసారం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మహిళలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. పోనీ మీరు చేసింది ఏంటి, అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే, ఓవరాల్ గా మద్యం సంబంధించిన రేట్లు పెంచేశాము, రేట్లు పెంచడానికి కారణం ఎందుకు పెంచారు అని అడిగితే కేవలం మద్యపాన నిషేధం దశల వారీగా చేయటంలో ఇది ఒక భాగము అని చెప్పి, ఇదే మహిళా ఎమ్మెల్యేలు అదే విధంగా ఆ శాఖ మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మేము చాలా ఉన్నతమైన పని చేసేసామని చెప్పి మాట్లాడిన మాటలు ఒకసారి నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా. అంటే ఒక్కసారిగా రేట్లు పెంచేసి బ్రాండ్లు మార్చేసి అంత మాత్రాన మద్యపాన నిషేధం జరిగిపోతాది అన్న భ్రమలో ఉన్నారంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఎవరూ లేరు. అంటే ఇది నమ్మడానికి ప్రజలు కూడా అంత మూర్ఖత్వంగా మాత్రం లేరు, అది విషయం గుర్తు చేస్తున్నా. ఎందుకు మాట్లాడితే మద్యం సంబంధించిన వ్యాపార పథకము, మద్యం వ్యాపార పథకము నేను మాట్లాడుతున్నాను. దీనికి నేను ఉదాహరణలు కూడా చెప్తా. నేను ఒకటి ముందు స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఈ కన్సర్న్ మినిస్టర్ కి, అదేవిధంగా లోకల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటి అడుగుతున్నా, మద్యం పాలసీ మీద మీరు శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా, మద్యపాన నిషేధం చేయటానికి మీరు ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించి ఈరోజు మీ శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అంటే, దానికి శ్వేతపత్రం రిలీజ్ చేసే దానికి దమ్ము లేదు, కానీ మాట్లాడితే మీ బ్రాండ్లు తాగిన మీ మంత్రులు మాత్రం నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడిని పేలాపనలు పేలుతున్నారు. అంటే నేను అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మద్యం రేట్లు ఎక్కువగా పెరిగిపోయినా పక్కన పెడితే మద్యపాన నిషేధం చేసే ఉద్దేశం ఉన్నవాడు కొత్తగా ఉన్న డిస్టిలరీస్కి ఎందుకు మీ పర్మిషన్లు ఇస్తున్నారు, కొత్త డిస్టిలరీలు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు ఈరోజు మీరు? అంటే ప్రజలు ఏమైనా చూస్తూ చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా, లేదంటే మీరు ఏం చెప్తుంది నమ్మేదానికి? ప్రజలేమి మీ తాలూకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు ప్రజలు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మద్యం రేట్లు సడన్ గా తగ్గించేశారు. ఎందుకు తగ్గించేశారు అంటే దీనికి మంచి రైజన్ చెప్తారు వీళ్ళు, మద్యపాన నిషేధం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తగ్గించామని చెప్తారు ఈ ప్రబుద్ధులందరూ కలిపి బయటకు వచ్చి. మద్యం సంబంధించి రేట్లు తగ్గించారు, మరి అంతకు ముందు మద్యపాన నిషేధం చేయటానికి ఇది ఒక స్టెప్ అని చెప్పి మద్యం తాలూకా రేట్లు పెంచిన ప్రబుద్ధులందరూ కూడా ఈరోజు మద్యం తాలూకా రేట్లు తగ్గించారంటే జనాలను విచ్చలవిడిగా తాగమనా అని నేను అడుగుతున్నా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా ఒక వ్యాపార కోణం దాగి ఉంది, అది మీకు అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం పక్క రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి, ఎప్పుడైతే ఒక మనిషి 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అని ఎప్పుడైతే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇష్యూ అయిందో, ఇక్కడ రేట్లు ఎక్కడ సేల్స్ ఎక్కడ పడిపోతాయో అని ఒకే ఒక ఉద్దేశంతో సడన్ గా వీళ్ళు మద్యం తాలూకా రేట్లు అన్నింటినీ తగ్గించేశారు. అంటే అక్కడ పోయి తాగుద్దరా బాబు, అదేదో ఇక్కడే తాగండి, మాకే రెవెన్యూ వస్తుంది, మా వ్యాపారం మీరు బాగు చేయండి అన్నట్టుగా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా గవర్నమెంట్ ని, ప్రతి ఏదైనా హైకోర్టులో స్టే ఇచ్చిన వెంటనే మీరు ఆటోమేటిక్ గా హైకోర్టులో ముట్టుకెళ్ళి తిన్నాం అంటే మీకు కామన్ అయిపోయింది, అది వేరే విషయం. అటువంటి హైకోర్టులో ఏదైనా ముట్టుకెళ్ళి తిన్నా కూడా మీరు ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటారు.
నేను అనేది ఏంటంటే, మరి ఈ విషయం మీద మీ మహిళా మంత్రులు కానీ ఆ రోజుల్లో సీసాల బద్దలు కొట్టుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో సీసాల బద్దలు కొట్టేసి మద్య సీసాల బద్దలు కొట్టేసి నానా హంగామా చేసిన ఈ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీఐసి చైర్మన్, ఇప్పుడున్న హోం మంత్రి, ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మరి దీని మీద మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా అమ్మా? అంటే అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, ఎందుకంటే మీ వ్యాపారం దెబ్బతింటుందన్న. ఇంకొకటి కూడా మీకు అర్థం చేసుకోవాలి, ఇది వ్యాపారం కింద మనం ఎందుకు చెప్తున్నానంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి జనరల్ గా ప్రజలు కూడా చెప్పాలి, గవర్నమెంట్ కూడా. మీరు మీరు తెలివైన వాళ్ళు, మీరు చాలా తెలివైన వాళ్ళు, ప్రజల సొమ్ము ఎలా లాగాలో తెలిసిన వ్యక్తుల్లో నెంబర్ వన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే, అది ఎవరు అక్కడికి రీచ్ అవ్వలేరు, ఎవరు కూడా అతని దగ్గరికి ఆ విషయంలో రీచ్ అవ్వలేరు. ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే, మద్యం సంబంధించిన విషయంలో మీరు ఎక్కడ సేల్స్ ఎక్కడ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి తెలుసా? మద్యం షాపుల దగ్గర ఎక్కడైతే వీళ్ళు అప్పులు తీసుకొచ్చి మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సప్లై చేస్తున్నారో ఆ టైంలో మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లు చాలా హెవీగా కనిపిస్తాయి. అంటే ఏ సీజన్, అది కూడా ఒక సీజనల్ అమ్మ ఒడి సీజన్, అమ్మ ఒడి పదకొండు డబ్బులు పడిన వెంటనే నాన్నేమో గొంతు తడుపుకోవడానికి మద్యం షాపుల దగ్గరికి వెళ్తాడు. మీరు ఆ టైంలో చూడండి, ఆ మూడు నాలుగు రోజులు కంటిన్యూగా మద్యం షాపుల దగ్గర లైన్లు విపరీతంగా లైన్లు ఉంటాయి. అదేవిధంగా తర్వాత జగనన్న చేయూత, జగనన్న చేయూత పథకం అదొక సీజన్. ఆ సీజన్ తర్వాత కూడా ఆటోమేటిక్ గా ఆ వచ్చిన 15,000, 18,000 ఇంకా ఎవడ అకౌంట్ లో పడే పడవు ఆ ఏటీఎం కార్డు ఆ డబ్బులు డ్రా చేసుకునో వాడు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే మద్యం దుకాణాల దగ్గర తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా మీరు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన 10,000 రూపాయలు కూడా ఏమవుతున్నాయి, మళ్ళీ మద్యం దుకాణాల దగ్గరికి, లేదంటే వాళ్ళ తాలూకు ట్యాక్స్లు కట్టుకోవడానికి, లేదంటే వాళ్ళ ఫైన్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇది ఒక సర్కిల్ మోడల్ జరుగుతుంది, ఒక వ్యాపారం జరుగుతుంది. మీ తాలూకు జేబులు నింపుకోవడానికి, మీ బినామీల తాలూకు జేబులు నింపుకోవడానికి ప్రజల్ని అడ్డు పెట్టుకొని మీ పెట్టుబడి కింద పక్క అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద భారం పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతోని మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మీ నవరత్నాల్లో భాగంగా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా తిరిగి మద్యం దుకాణాల దగ్గర వాళ్ళ లైన్లో నించోబెట్టి మీరు అధిక రేట్లు కానీ ఒక చెత్త బ్రాండ్స్ కానీ అక్కడ పెట్టి ఆ బ్రాండ్లు ఆ కొనిపించి వాటి చేత కొనిపించి మళ్ళా తిరిగి మీ బినామీలు జేబులు నింపుతున్నాయి. కానీ ఇది నిజంగా తెలివితేటలు నాకు అర్థం కాదు. ఎన్ని తెలివితేటలు అంటే, ఇవి కేవలం ఆర్థిక లావాదేవీల మీద దోషులుగా నించున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు. అంటే గవర్నమెంట్ సొమ్మును కూడా మాయం చేసి మార్చేసి మన మన జేబులో నింపుకునే తత్వాలు ఏదైనా ఉంటాయో వాటిలో వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉంటారు. అదే వీళ్ళు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్ గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బుర్రలు ఎలాంటివంటే ఈ దేన్నైనా ఇసుక నుంచి తైలం పిండే రకాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజల తాలూకా డబ్బులు ప్రజలకు ఇస్తూ ఆ మళ్ళా ప్రజల దగ్గర నుంచి మద్యం రూపంలో బయట వెనక్కి తీసుకుని వీళ్ళ జేబులు, వీళ్ళ బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఒక పక్క కడుపు రగిలిపోతుంది. కరోనా కాబట్టి బతికిపోయారు కానీ స్వామి, లేకపోతే ఉండేది మీకు నిజంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద రాళ్ళు ఇస్త్రీ కొట్టే పరిస్థితి ఉండేది నిజంగా. ఎక్కడో కరోనాను ఒకే ఒక్క పేరుతో బయటికి రాలేక ప్రజలందరూ కూడా ఇళ్ళల్లో అల్లాడిపోతున్నారు. ఒక కామన్ మన్ పరిస్థితి ఏంటండి ఈరోజు, 5 కోట్ల మంది జనాభాలు పై చీలుకున్న ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఇచ్చే 25 లక్షలతో జనాలందరూ బతికేస్తున్నారు అనుకుంటున్నావా? 5 కోట్ల మంది జనాభాలు ఉన్న రాష్ట్రంలో 40 లక్షల మందికి అమ్మ ఒడి చేసేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? ఈరోజు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నువ్వు పెట్టిన దిక్కుమాలిన పథకాల వల్ల ఈరోజు ఒక కామన్ మ్యాన్ జీతాలు లేక అల్లాడిపోయి ఆఖరికి బయటికి వెళ్ళి లేబర్ పనులు కూడా చేసుకునే పరిస్థితి, చదువుకున్న వాళ్ళు కూడా లేబర్ పని చేసుకునే పరిస్థితులు దిగజారిపోయారంటే అది నిచ్చేత కాని అడ్మినిస్ట్రేషన్. ఎందుకు మరీ మరి పర్టికులర్గా అడుగుతున్నానంటే, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అండి, అందరికీ ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలంటేనే బాధగా ఉంది. కానీ చెప్పాలి, ఎస్ ఏ టీచర్గా నేను పోస్ట్ పాస్ట్ టీచర్గా ఇప్పుడున్న ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజెప్పుకుంటున్నాను. కానీ ఒక రకంగా ఒకవైపు చూస్తుంటే బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పరిస్థితి ఏంటండి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఒక్కొక్కరు పిహెచ్డీలు చేసుకుని పీజీలు చేసుకొని ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా జీతాలు లేక అల్లాడిపోయి అటు లేబర్ పనులకు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చి గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళ పేరు ఉండదు. అలాగని గవర్నమెంట్ వైట్ కార్డ్ హోటల్స్ కాదు, గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఆదుకోలేము. ఒక పక్క నుంచి బయటకు వెళ్దామంటే ఎక్కడో చదువు అడ్డుగా వచ్చినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించుకోవాలన్న దృక్పథంతో రోడ్ల మీదకి వచ్చి లేబర్ పనులు చేసుకోవడానికి కూడా వాళ్ళు నీ గవర్నమెంట్లో ఉన్నారంటే
ఒక్కసారి ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. ఇక పైగా ఇంకొకటి ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆదిరెడ్డి భవానీ గారు ఈ బ్రాండ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడితే మీ 5 రూపాయల బ్యాచ్ ఇష్టానుసారంగా ట్రోల్ చేశారు. ఆవిడ గురించి ఏదేదో మాట్లాడారు. ఆఫ్ కోర్స్ మీ దిశా చట్టం కాస్త దిక్కుమాలిన చట్టం అయిపోయింది. అది ఈ రోజు వరకు ఎక్కడుందో ఎక్కడ చచ్చిందో కూడా ఎవరికి తెలియదు. అది పక్కన పెడితే ఆ రోజు ఆమె కేసు పెట్టినా కూడా ఆ ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే కేసు పెట్టినా కూడా దిక్కు దివానం లేదు. ఈ రోజు ఆవిడ ఆ రోజు బ్రాండ్లు మాట్లాడినందుకే మీరు అంత ఎలా ట్రోల్ చేశారే. మరి ఈ రోజు ఆ బ్రాండ్లు తాగలేకే పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మీరు ఎన్ని ఎన్ని సీసాలను ఈ రోజు ప్రొక్లైనర్లు పెట్టి తొక్కిస్తున్నారు, టోర్లను పెట్టి తొక్కిస్తున్నారు. ఈరోజు హైకోర్టు కూడా ఎందుకు అంత దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ దిక్కుమాలిన బ్రాండ్లు తాగలేక జనాలు అల్లాడిపోతూ చచ్చిపోతుంటే భయం వేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళి మద్యం తెచ్చుకుంటున్నారు. నీ పార్టీ ఎంపీనే ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, మీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గనక మద్యం తాగితే 3 ఏళ్ళలో చచ్చిపోతారు అని. మేమేమి ఇచ్చింది కాదు, మీ ఎంపీ మీ సింబల్ మీద గెలిచిన ఎంపీనే ఈ మాట మాట్లాడారు. దాని గురించి మాట్లాడలేని చెవటలైన మీ మంత్రులందరూ కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ లో దొరికిన లిక్కర్ తాగి ఏం మాట్లాడుతున్నారబ్బా, నాకు అర్థం కాదు. అసలు ప్రజాప్రతినిధులు అన్న సంగతి గుర్తుంచుకొని మాట్లాడుతున్నారా, గుర్తు లేక మాట్లాడుతున్నారా, నాకు అర్థం కావట్లేదు. నేను కొడాలి నాన్నగారికి ఒకటే మాట్లాడుతున్నా. నాన్నగారు మీరంటే నాకు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా స్వయంగా నాకైతే ఎస్పెషల్లీ గౌరవం ఉంది. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మిమ్మల్ని నేను గౌరవించట్లేదు. దయచేసి నోట్ చేసుకోండి, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా మీరంటే నాకు చాలా గౌరవం. అటువంటి మీ నోట్ నుంచి ఆ భాష అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మీ గురించి నేను ఆ విషయం మాట్లాడిన కానీ మీరు ఉపయోగించే భాష కానీ మీ భావ వ్యక్తీకరణ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక ప్రజాప్రతినిధికి సూట్ అవుతుందో లేదో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజాప్రతినిధి 5 కోట్ల మందికి మాత్రమే కాదు దేశంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం. 5 కోట్ల మందిలో 175 మంది ఎమ్మెల్యేలు కాగలిగారంటే అందులో 25 మంది మాత్రమే మంత్రులు కాగలుగుతున్నారు. 5 కోట్ల మందిలో 25 మంది మంత్రుల్లో మీరు ఒకరంటే మీ హుందాతనం కానీ మీ మాట తీరు కానీ మీ భావ వ్యక్తీకరణ కానీ ఎంత హుందాగా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అనేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు చిన్నోళ్ళు అయిపోరు, ఉమా గారిని అనేసినంత మాత్రాన ఉమా గారు కూడా చిన్నోళ్ళు అయిపోరు. కానీ అక్కడ పరువు పోతుంది, చిన్నగా అవుతుంది మీరే అన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక సోదరిగా చెప్తున్నా, నిజంగా మీ మాట తీరు అయితే కంపల్సరీగా మార్చుకునే పరిస్థితి అయితే కంపల్సరీ ఉండాలి. లేకపోతే కొంచెం దయచేసి నేను ఏమంటున్నానంటే మీ భాష ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రికి ఉండాల్సిన భాష మీరు వాడాలని మాత్రం ఒక సోదరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనల్ని చూసి రాజకీయాలు ఎందుకురా బాబు ఇలా తయారైంది అనుకునే పరిస్థితులు ఉండకూడదండి రాష్ట్ర ప్రజలు. అఫ్ కోర్స్ మీరు 3 సార్లు గెలవచ్చు, 4 సార్లు గెలవచ్చు, ఎలా గెలిచారా అన్నది పక్కన పెడితే మన భాష మన తాలూకా భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా ప్రజలకు రిలేట్ అయ్యడం వింటారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీ భాష ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా ఉండాలని మాత్రం ఒక సోదరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొకటి కూడా ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఏదైతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ఉంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళి న్యాయం చేసుకోండి. బయ పక్క రాష్ట్రాల నుంచి రావాల్సిన అవసరం ఏంటి? ఏ మన రాష్ట్రంలో మద్యమే కాదు నాటు సారా దగ్గర నుంచి మొత్తం అన్ని ఏర్లే పారుతున్నాయి. అలాంటి ఇలాంటి కుక్కర్లో కూడా మీ వాలంటీర్లు నాటు సారా కాసేస్తున్నారు స్వామి. కుక్కర్లో కూడా అంటే టెక్నాలజీ ఇలా వాడచ్చు అనుకోవచ్చు కానీ నాటు సారా కాయడానికి కూడా మీ వాలంటీర్లు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మీ నాయకు మీ వాలంటీర్లందరికీ కూడా. కాబట్టి అలాంటి నాటు సారాలు తాగి శానిటైజర్స్ తాగి జనాలు చనిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక ముఖ్యమంత్రి గారు ఈ మద్య నిషేధం మీద ఒక క్లియర్ క్లారిటీ ఇవ్వాలి. మేము ఏదో అడగట్లే, మీరు చెప్పిందే మేము చేయమంటున్నాం. కాబట్టి దాని మీద ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వండి కంపల్సరీగా దీని మీద. అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మద్యపాన నిషేధం మీద మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే ఉందో అది శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. Thank you.